ఎవరన్నా నాతో ట్రాన్సాక్షన్స్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఎవరన్నా? యా సుబ్బారావు గారు, మీరు పాజిబుల్ మీ ఎక్స్పీరియన్స్ అంటే నా దగ్గర ఉన్నాడు తను బోస్ చేయగలని కాదు కానీ తెలియాలి. ఇప్పుడు చాలా మంది రియల్ ఎస్టేట్ బిజినెస్ ఫ్రెండ్స్ లో ఇబ్బంది పడుతున్నారు. అదైతే నేను చూసే నేను ఏదో చేయాలని ఎప్పుడు తాగుతూ ఉంటుంది. సో సుబ్బారావు గారు నాతో ట్రాన్సాక్షన్ చేశారు, తన అనుభవం చెప్తే మీకు కూడా అర్థమవుతుంది. సో నేను సార్ దగ్గర కల్చర్ లేబుల్ తీసుకున్నాను, ఒక ఫ్లాట్ తక్కువ బడ్జెట్ అమరావతి నేను సార్ దగ్గర కల్చర్ లేబుల్ ఫ్లాట్ తీసుకున్నానండి. అంటే నాకు మాది ప్రకాశం డిస్ట్రిక్ట్, నాకు కొంచెం అమరావతి కూడా ఇన్ఫర్మేషన్ కూడా నాకు సార్ గుర్తు జాయినా తెలిసింది. అంటే అమరావతిలో 33 acres లేఅవుట్ అండి ఏంటి. నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తానండి, దాదాపు నాకు 8 years ఎక్స్పీరియన్స్ ఉంది. చేస్తున్నా కానీ నేను మా ఆంధ్రప్రదేశ్ లో ఏ జరుగుతుందో నాకు తెలియదు. అంటే అమరావతి లేవుటప్పుడు గవర్నమెంట్ 33 acres తీసుకున్నారంటే 39 acres తీసుకున్నప్పుడు లేవు క్రియేట్ చేయడము అయింది. సార్ గ్రూప్ లో జాయిన్ అయ్యాక నాకు తెలిసింది అనమాట, ఇది ఇలా ఉంటుంది ఇలా అయ్యిందని మొత్తం ప్లాన్ అంతా మాస్టర్ ప్లాన్ ఎలా ఉంటుంది అని జోన్స్ ప్రకారం. సో అలా నాకు ఆ క్రమంలో సార్తో నాకు బాగా టచ్ ఏర్పడింది. నేను ఇంకా లేవుట్ లో 6 months 8 months నుంచి నా ఇంట్రెస్ట్ ప్రకారం నేను అమరావతి తీసుకున్నాను, ట్రై చేస్తున్నాను. సార్ కూడా లేవు ట్రై చేయలేదు కానీ సార్ చాలా సపోర్ట్ చేస్తున్నమాట. మీరు వెళ్ళి తీసుకోండి, మీకు ఏదైనా డాక్యుమెంట్ పరంగా కానీ ఎలా అయినా మీకు సపోర్ట్ చేస్తాను వితౌట్ ఫీ అనమాట. అంటే నాకు ఫ్రీగా చేస్తాను, చాలా సపోర్ట్ చేశారు. అలా మాట్లాడండి, ఇలా మాట్లాడండి, ఏదో నాకు తెలియదు అనమాట. ఫ్లాట్ ఎలా కొనాలి, ఎలా తెలుగు ముందు ప్రొసీడ్ అవ్వాలి, ముందు టోకెన్ అమౌంట్ తీసుకోండి, తర్వాత డాక్యుమెంట్స్ తీసుకోండి, అలా చిన్నగా ఎప్పి చేసుకుని తర్వాత లేదండి. అది చాలా సపోర్ట్ చేశారు. సో సార్ అమ్మట్ నేను లేఅవుట్ ప్రొవైడ్ చేయగలిగించాలి అమ్మట్ వెళ్ళి సార్ దగ్గర ఫ్లాట్ తీసుకున్నాను. సో ట్రాన్సాక్షన్స్ కూడా నాకు కొంచెం ఇబ్బంది, మనీ ఇవ్వండి అమౌంట్ ఇచ్చారు. మళ్ళీ ఇంకా అది సార్ కూడా ఇంకా 6 lakhs పేమెంట్ ఇంకా పెండింగ్ ఉంది. ఆయన సార్ నన్ను ఎక్కువ ఫోర్స్ చేయలేదు, ఇంకా పెండింగ్ ఉంది. సో ట్రాన్సాక్షన్స్ అయితే అది ఇబ్బంది లేదు సార్. నాకు అంతకుముందు ఒక చిన్న ప్లాన్ తీసుకున్నాను బెంగళూరులో, అప్పుడు నాకు ఏం తెలియదు తీసుకున్నాను, బ్లైండ్ తీసుకున్నాను. కానీ సార్ ని దాదాపు 1.5 years వాడుతున్నాను. దాదాపు నాకు అంటే అంత నాలెడ్జ్ చెప్పలేదు సార్, దాదాపు సార్ 100% నాలెడ్జ్ ఉంటుంది, నాకు దాదాపు 70-80% నాలెడ్జ్ వచ్చింది. అంటే సార్ తో ఈక్వల్ గా అంత నాలెడ్జ్ ఎలా వచ్చిందని సార్ ని బాగా ఫాలో అవుతున్నాను, చెప్పిన ఆడియోలు కానీ ఏ కంప్లీట్ ఫాలో అవుతాను. అలానే నాకు వచ్చి అవైల్ చేసుకుంటాను. ఇప్పుడు మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకోండి, బుక్ లో అయితే కొంత వస్తుంది, మళ్ళీ గూగుల్ సెర్చ్ చేస్తే కొంత వస్తుంది. అలా నా ఒకే ఇన్ఫర్మేషన్ 4 రకాలు మనం చదివితే 4 websites లేదు డిఫరెంట్ గా ఉంటుంది. సో 4 మనం ఎనాలిసిస్ చేసుకుంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అలాగే సార్ ఫాలో అవ్వకుండా నాకు మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చాలా వరకు నేర్చుకున్నాను. అంటే ఇది ఒక ఎంత నేర్చుకున్నా నేర్చుకుంటానే ఉండాలి. సో చాలా ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నాను అంటే బేసిక్ నీడ్స్ అంటే నేను సస్టైన్ కలగాను ఫ్లాట్ ముందు లేనప్పుడు నేను ఇండివిజువల్ వెళ్ళి సస్టైనబుల్ గా ఫ్లాట్ ఎలా అప్రోచ్ అవ్వాలి, డాక్యుమెంట్స్ ఎలా చూసుకోవాలి అని చెప్పేసి నాకు ఐడియా వచ్చింది. అదంతా సార్ వాళ్ళే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అంటే ఇంకా మేబీ ట్రాన్సాక్షన్స్ చేసిన ఇక్కడ ప్రాబబ్లీ ప్లీజ్ ఆనంద్ గారు. నేను శ్రీనివాస్ గారిని యూట్యూబ్ లో ఫస్ట్ చూశాను, ఆయన ఫాలో చేస్తున్నాడు. అప్పుడు పూణేలో ఉండేవాడు అనమాట. సో ఇప్పుడు హైదరాబాద్ రావాలని అనుకుంటూ ఒక వెళ్ళడానికి గురించి డిసైడ్ వచ్చారు. అందరికి ఆయన చాలా సపోర్ట్ చేశారు, ఒక బెస్ట్ ప్రైజ్ కూడా ప్రపోజ్ చేశారు. కాకపోతే ఆ లేఅవుట్ మా వైపు చూపిస్తే ఆమె నచ్చలేదు, దాన్ని పూజ లేదంట. సో అది అట్లా డ్రాబ్యాక్ ఆ టైంలో అండ్ లొకేషన్ కొంచెం లోపల ఉంది అనమాట అది. సో బట్ ఆయనతో కంటిన్యూ అవుతున్నాను నేను. తర్వాత వాక్సన్ కౌంటీలో ఆ లేఅవుట్ చెప్పారనమాట ఉందని చెప్పి. సో అక్కడ ఇన్వెస్టర్స్ అందరూ పిలిచారు, చూసా వెళ్ళి. లొకేషన్ కొంచెం దూరంగా అనిపించింది సిటీ నుంచి, బట్ స్టిల్ రోడ్ కూడా అంత సైకిల్ కదా అని చెప్పారు. ఇక్కడ రోడ్ ఇట్లా వస్తుంది, దీని అడ్వాంటేజెస్ అని చెప్పారనమాట. ఆ 200 acres గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ వస్తుంది, పక్కన సైరాబాద్ అని చెప్పారనమాట. సో శ్రీనివాస్ ఎప్పుడు మాట్లాడినా గానీ ఆయన ప్రతి మాట ఆచి చూసి మాట్లాడతారు, తెలుగులో మాట్లాడతారు, ఎక్కువ చూడ మాట్లాడరు, ఎక్కువ ప్రొలాంగ్ చేసి మాట్లాడరు. టు ద పాయింట్ అండ్ వెరీ ప్రిసైజ్ అండ్ ఫ్యాక్చువల్ చెప్తారు కదా నేను. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళాను, చూశాను అక్కడ పాట అప్పుడే చేస్తున్నాం మేము. ఆయన కొంచెం హెల్ప్ అవుట్ చేశారు, కార్నర్ ప్లాంట్ ఇచ్చారు ఆ టైంలో. సో దాట్ వాజ్ ఆల్సో అ వెరీ గుడ్ థింగ్ అనమాట. అండ్ కార్నర్ ప్లాంట్ కూడా అప్పుడు ఎక్స్ట్రా రేట్ అంటూ ఏం లేదు, నార్మల్ ప్లాంట్ లాగే అది సేమ్ రేట్.
ఆ తర్వాత మొన్న ఆ డెవలప్మెంట్ ఒకసారి మళ్ళీ చూసుకున్నానండి. రీసెంట్ గా బెదర్ వెళ్తాను, నేను వెళ్తున్నప్పుడు సరే సడన్ గా కనిపించిన బాక్స్ నుంచి లోపలికి వెళ్ళాను. చూస్తే ఫేజ్ వన్ చూసాను, ఫేజ్ టూ చూసాను. తర్వాత ఈసారి వెళ్తే యూత్ల పక్క వచ్చేసింది. అండ్ ద కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ ఇట్ ఈస్ ఇట్స్ ఫినామినల్ అనమాట. ఇంత డెవలప్మెంట్, ఇంత బ్రహ్మాండం అనమాట లొకేషన్ మొత్తం. సో చెప్పేది ఏంటంటే ఆయన చెప్పిన దానికంటే ఎక్కువ డెలివరీ చేస్తారు, ఎక్స్పెక్టేషన్ కంటే ఎక్కువ డెలివరీ చేస్తున్నారు ఆయన. అట్లీస్ట్ దిస్ ఇస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్ డేస్ ఫర్ దెమ్. అంటే ఒక మనిషికి, ఒక మనిషి గురించి తెలియటం అనేది ఇచ్చిపుచ్చుకుంటే తెలుస్తుంది అనేది నా ఒపీనియన్. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి రప్పించింది కూడా ఆన్లైన్లో మొదలు మాట్లాడుకుంటే తెలియదు. ఇలా ఆనంద్ గారు లాంటి వాళ్ళు, సుబ్బారావు గారు లాంటి వాళ్ళు నేను చెప్పడం కన్నా వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తేనే మీకు తెలుస్తుంది. మీరు కూడా కాన్ఫిడెంట్గా ఏదన్నా నాతో జర్నీ చేయాలంటే మైండ్లో క్లారిటీగా ముందుకెళ్తారనే ఉద్దేశంతోనే నన్నేదో నేను గొప్పగా పోవడం అని కానీ ఎవరికి నేను చెప్పను అవసరం లేదు. బట్ నా మైండ్లో మాత్రం ఇన్వెస్టర్ డబ్బులు పెట్టాడు అంటే, ఎక్కడన్నా ఇబ్బంది పడుతున్నాడు అంటే మాత్రం నాకు నిద్రపడదు. ఇందాక రాజేష్ చెప్పినట్టు ఒక ఇన్వెస్టర్ ఒక డెవలపర్ దగ్గర అమౌంట్ ఆగినప్పుడు నేను అసలు ఆలోచించిన ఒక 5-6 lakhs ఇచ్చేయాలి ఫస్ట్. ఆయన ఏదో పాపం కమిట్మెంట్ పెట్టుకున్నారు, వాళ్ళు ఇచ్చిందాగా కాదు, ఆ కమిట్మెంట్ తర్వాత నేను ఇవ్వాలి అని చెప్పించాను. ఆ రోజు హ్యాపీగా నిద్రపోయాను. డబ్బులు కాదు నాకు సాటిస్ఫాక్షన్ ముఖ్యం. ఇదే జర్నీ ఇంతకన్నా బెటర్ గా నేను ముందుకెళ్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి చెప్తున్నాను. మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ కూడా ఒకసారి మీరు కూడా ట్రాన్సాక్షన్ చేశారు దానికన్నా సార్ మీరు అంటే మీ ట్రాన్సాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మీరు జస్ట్ నుంచి మీరు రావాల్సిన పని లేదు. ఈసారి ఏం చేశారంటే ఓక్సన్ కౌంటీకి వచ్చారు, ప్లాట్ బుక్ చేసుకున్నారు, డబ్బులు చెల్లిపోయారు. తర్వాత సమ్ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఫ్యామిలీలో అందరూ డిస్కస్ చేసుకుని వద్దు అనుకున్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. నేను సెకండ్ డే ఫోన్ చేశారు, శ్రీనివాస్ గారు నేను డ్రాప్ అవుతున్నాను అంటే నేను ఎందుకు ఏంటి అని కూడా అడిగాను. డబ్బులు సార్ మీరు వచ్చి తీసుకెళ్తారా అంటే క్యాష్ ఇచ్చారు, క్యాష్ ఇస్తే బాగుంటుందని అంటే వెంటనే వచ్చి తీసుకెళ్ళాను. అంటే ఇది నాకు చాలా ఇష్టం అండి. అవతల పర్సన్ నా వల్ల సాటిస్ఫై అవుతున్నాడా లేదని నేను చూస్తాను, కొంటం కాదు సాటిస్ఫాక్షన్. దొరబో గారు మీరు మీ ఎక్స్పీరియన్స్ చెప్తారా ప్లీజ్ రండి. ఏం బోరింగ్ అయితే లేదు కదా, అంటే ఇక్కడ ఫ్యాక్ట్స్ ఏ మాట్లాడుకున్నా, మీరు ఒక పాయింట్ పాజిటివ్ తీసుకోండి మనం మాట్లాడుకునే ఫ్యాక్ట్స్. అందరికీ నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. నేను శ్రీనివాస్ గారితో చాలా ఫస్ట్ నుంచే జర్నీ చేస్తున్నాను. అట్లాగే అమంగల్లో ఆయన వెంచర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు నేను అమౌంట్ పంపించేశాను, కానీ అనుకోని కారణాల వల్ల అది డ్రాప్ అవ్వడం జరిగింది. శ్రీనివాస్ గారు, నేను అమౌంట్ ఉంటుంది లేదు సర్లే సార్ దగ్గర ఎప్పటికప్పుడు తీసుకోవచ్చులే అని వదిలేసాను దాన్ని. కానీ ఒకరోజు ఎందుకో నాకు సడన్గా నా బిజినెస్లో అవసరమైంది, నాకేమన్నా ఒక 2 డేస్లో అరేంజ్ చేయగలరు అమౌంట్ అని అడిగితే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు, హాఫ్ అన్ అవర్లో నా అకౌంట్లో అమౌంట్ ఉంది. నేను నిజంగా షాక్ అయ్యాను. తర్వాత విజయవాడలో ప్రపోజల్ పెట్టినప్పుడు కూడా మా బావగారు విజయవాడలో ఉంటారు, ఆయనకు అసలు రియల్ ఎస్టేట్ గురించి కూడా ఏం తెలియదు. నేను ఒకటే చెప్పాను మా బావగారికి, ఏమండి ఆయన నాకు చాలా ఎన్నో 2 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను ఆయన్ని, మరి నేనైతే ట్రస్ట్ చేస్తున్నాను మీకు ఒకవేళ ఇష్టం ఉంటే ఒకసారి ఆయనతో మాట్లాడి మీరు ఇన్వెస్ట్ చేయండి అంటే, అసలు ఒకసారి మాట్లాడారు మా బావగారు, వెంటనే ఇమీడియట్లీ ఫ్లాట్ తీసుకున్నారు. అంత కంఫర్ట్ గా మాకు ఈయనతో జర్నీ చేయడం. నేను కూడా రియల్ ఎస్టేట్ లో చాలా చోట్ల ఇన్వెస్ట్ చేశాను, చాలా లాస్ అయ్యాను కూడా, నాకు తెలిసా పెయిన్ ఏంటో. కనుక నేను ఇప్పుడు ఇలాంటి పర్సన్ తో జర్నీ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఇదంతా చూపించి మీరందరూ ఏదో కొనాలని కాదండి. నేను ఫ్లాట్ అమ్మటం కన్నా కూడా ఇలా చెప్పినట్టు మాతో జర్నీ చేసేవాళ్ళు హ్యాపీగా ఉన్నారు. నా మైండ్ లో ఫ్లాట్ కొన్ని రిజిస్ట్రేషన్ అయిన తర్వాత పలానా సుబ్బారావు గారు లేదంటే పలానా దొరబాబు గారు ఫ్లాట్ ఉన్నారు నిజంగా సాటిస్ఫైడ్ గా నిద్రపోతున్నారు లేదని ఆలోచిస్తాను. సో ఇది ఎప్పుడు మైండ్ లో తిరుగుతూనే ఉంటది. మోకిల అంటే ఎంతమంది నా వ్యూ మీరు విన్నారు కదా మేడం, మీరు చెప్తే మీ నోట్తో చెప్తే బాగుంటుంది ప్లీజ్. హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. యాక్చువల్గా నేను సార్ తో ఏది ట్రాన్సాక్షన్స్ చేయలేదు, బట్ ఐ హావ్ బీన్ అ రెగ్యులర్ యాన్యువల్ మెంబర్షిప్ మెంబర్. సో మోకిలా మీద మాత్రం చాలా ఇన్వెస్టర్స్ సేవ్ అయ్యారని నా ఒపీనియన్.
చాలా మంది ఆప్షన్ లో 75, 80, 85 ఆర్టిఫిషియల్ గా హైప్ క్రియేట్ చేసేసి చాలా డబ్బులు ఇరుక్కుపోయారు అని నేను శ్రీనివాస్ గారు ద్వారా తెలుసుకున్నాను. బట్ గ్రాడ్యువల్ గా పడిపోయి 45, 50,000 అలా కూడా వచ్చిందని తెలిసింది, ఇంకా కూడా తగ్గుతుందని చెప్పారు. సో అవి ఏమంటారు, నేను కంప్లీట్ గా ట్రస్ట్ చేసాను సార్. సార్తో కూడా పర్సనల్ గా కలిసి ఒకసారి చెప్పాను, లీగల్ ఒపీనియన్ వచ్చేప్పుడు భార్గవ్ గారి ద్వారా కలిసి చెప్పాను, చాలా మంది ఇన్వెస్టర్స్ మీ ద్వారా సేవ్ అయ్యారు, అంత జెన్యున్ గా ఒపీనియన్ ఇచ్చినందుకు నేనైతే ఫిదా అయిపోయా సార్ ఒపీనియన్ కి. ఈరోజు హ్యాపీగా 8 వరకు నిద్రపోతారు. అంటే ఒక మనిషి చెప్పిన మాట వల్ల ఇన్ని లక్షలు ఒక అమౌంట్ సేవ్ అవటం అంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. నేను ఒకటే నమ్మాను, 100,000 రూపాయలు ఏంటి అసలు సిటీలో మనకి ఔటర్ రింగ్ రోడ్ లోపల 100,000 దొరుకుతుంటే వర్షం వచ్చితే వెళ్ళలేని ప్లేసులు 100,000 రూపాయలు ఏంటి? నేను వెంటనే నెక్స్ట్ డే అంతకుముందు ఒక వీడియో చేశాను, 35,000 వస్తుంది వెయిట్ చేయండి అంటే చాలా మంది ట్రాలింగ్స్ జరిగినాయి, కొన్ని గ్రూప్స్ లో శ్రీనివాస్ గారు మిమ్మల్ని తిడుతున్నారు అని చెప్పి నాకు స్క్రీన్ షాట్స్ పెట్టారు. పర్లేదు, నాకు ఇన్వెస్టర్ సేవ్ అయితే చాలా అనుకున్నాను. ఈరోజు 35,000, 40,000 ఆల్రెడీ వచ్చినట్టు కనపడుతుంది. 100,000 రూపాయలు కొనలేదు ఎవరు, 70, 75లో చాలా మంది కొనుక్కున్నారు. ఈరోజు ఆ పరిస్థితి ఏంటి ఆలోచించండి. నేను గట్టిగా చెప్పా వద్దు కొనొద్దు, 35,000, 40,000 డెఫినెట్ గా మనం కొనుక్కుంటాం, వెయిట్ చేయండి అని చెప్పా, గుర్తుంచుకొని చెప్పినందుకు చాలా థ్యాంక్స్ మేడం. యా అందరికి నమస్కారం. ట్రావెల్ విత్ శ్రీనివాస్ గారు ఇస్ మోస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ హ్యాపీ, అండ్ మనకి అన్ని కూడా చాలా క్లియర్ కట్ గా అని చెప్తారు, దట్ మచ్ వీఆర్ హ్యాపీ. ఆల్రెడీ ఆయన నాకు ఒక వెంచర్ లో ఇప్పించారు, ఈవెన్ 1 ఇయర్ లోనే అది డబుల్ అయింది ప్రైస్, అంత హెల్ప్. బట్ ఆయన ఏం తీసుకోలేదు కమిషన్, కాకపోతే ఆయనకి ఇప్పుడు నేను ఒక 2 ప్రశ్నలు అడగదలుచుకున్నాను, కన్సిడర్ చేస్తారేమో. ఫస్ట్ వన్ ఏంటంటే, సార్ ఎప్పుడు ఏమంటున్నారంటే ఆలోచించుకుని ఓఆర్ఆర్కి రీజనబుల్ డిస్టెన్స్లో ఆ దానికి తగ్గ రీజనబుల్ ప్రైస్ డిసైడ్ చేసుకుని ముందుకు వెళ్ళండి అంటున్నారు. మోస్ట్లీ ఆయన చెప్పిన ఏరియాల్లో ఓఆర్ఆర్ దగ్గర చూస్తుంటే ఆయన ఏమంటారంటే ఈ ఏరియాలో అయితే 12, ఈ ఏరియాలో అయితే 15 అని వెళ్తున్నారు, లేకుంటే కొన్ని కొన్ని ఏరియాలకి ఇట్లా అని ఒక కన్క్లూజన్కి వచ్చి వస్తున్నాడు. బట్ ప్రాక్టికల్గా చూస్తే సార్ సజెస్ట్ చేసే ప్రైస్కి అక్కడ ఉండే ప్రైస్కి గ్యాప్ ఆఫ్ 5 to 6,000 ఉంటుంది. అంటే ఇట్ మీన్స్ దట్ ఆ 5 to 6 మనకు పెరిగే వరకు కూడా మనం వీఆర్ లూజింగ్ ది అమౌంట్ ఆఫ్ మినిమం ఇంట్రెస్ట్ ఆన్ దట్ అమౌంట్ ఇన్వెస్టెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే అప్పుడు కూడా వెళ్ళకపోవచ్చు. టుడేస్ సిచ్యువేషన్ ఆఫ్ యువర్ బెంగళూరు హైవే అండ్ షాద్ నగర్ ఇట్స్ మోస్ట్లీ లైక్ దట్, కుప్పలు వెంచర్లు. కొనుక్కున్న వాళ్ళు అమ్ముకున్నాం అంటే అమ్ముకోగలుగుతున్నారో లేదో నాకైతే డౌట్, వెరీ మచ్ ప్రాబ్లమెటిక్ థింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఎట్లాగా అనేది ఇంకా వారిని సజెషన్ తీసుకోవాలా, ఎంతవరకు వెళ్ళొచ్చే ఏరియా అంటే అప్పుడు ఆ ప్లాట్ని బట్టి. సెకండ్ ఏంటంటే, ఇప్పుడు సారు మొదట్లో మరి ఎట్లా చేశారు, నాకు ఉన్నటువంటి పరిచయం ఒక 2 సంవత్సరాల నుంచి దరిదాపుగా, అంత మునుపు నాకు తెలీదు. ఇప్పుడు ఆయన ఏంటంటే ఓన్లీ ఈజ్ నాట్ ఇన్ బిట్వీన్ ది ఇన్వెస్టర్ బయర్ అండ్ సెల్లర్, ఈ జస్ట్ ఆస్కింగ్ ది సెల్లర్ టు పోస్ట్ buyer to choose. Only thing, if he wants, he will help you in giving guidance or giving any legal advice through Bhargava garu and all. Okay, that's a different. Nenu anedi entante some personal interest kuda undala Srinivas garu gani Srinivas garu team gani. Why don't he start a new group? Ante one is ఆయన వెంచర్ చేయడం అమ్మడం, రెండోది ఆయన సజెస్ట్ చేయడం ఇది, మూడోది ఆయన బయ్యర్ని సెల్లర్ది పోస్ట్ చేస్తున్నారు, బయ్యర్ వచ్చి చూసుకుంటున్నాడు. వాళ్ళిద్దరు ఏంటంటే అందులో ఒక కాలం పెడతారు,
whether mediator is required, ఏజెంట్ ఆర్ త్రూ ఓనర్ ఆర్ సమ్ కాలం ఇస్ దే ది లాప్ట్ అండ్ డన్ అట్లా కాకుండా ఆయనే ఆయన గ్రూప్ ఇన్ బిట్వీన్ ఉండి మార్కెట్ కమిషన్ ఈస్ అ డిఫరెంట్ దట్ ఈస్ టోటల్లీ కమర్షియల్ ఫర్ ఈ సర్వీసెస్ గివింగ్ మార్కెట్ లో 2% ఉంటే ఓకే సమ్ 1% ఆర్ 0.5% అకార్డింగ్ టు ద బేసిక్ ఇన్వెస్ట్మెంట్ ఆ సర్వీస్ చేస్తే కనుక మన ఇన్వెస్టర్లకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది మనం చాలా గ్రైడ్గా ముందుకెళ్ళచ్చు దట్ సర్వీస్ వీఆర్ ఐ థింక్ హౌ మెనీ ఆర్ సపోర్టింగ్ మీ ఐ డోంట్ నో దట్ నాదైతే సిన్సియర్ రిక్వెస్ట్ అనండి ఒక పెద్దవాడిగా ఆయనకి ఇది అనండి కావాలంటే మళ్ళీ ఆ అమౌంట్ కొంత మాకు ఖర్చు పెట్టండి మళ్ళీ ఇట్లా అరేంజ్ చేసి మాకు ఏమైనా పెద్ద అది కూడా రెడీ సో ఇది థ్యాంక్ యూ ఫర్ శ్రీనివాస గారు అండ్ టు ఆల్ థ్యాంక్ యూ అంటే నేను నమ్మే సిద్ధాంతం ఇందాక నేను చెప్పాను మనీని హోల్డ్ చేసే కెపాసిటీ మనం పెంచుకోవాలి అని చెప్పి మీరు అనుకున్న ప్రైస్ రావటం లేదు వదిలేసేద్దాం ఇప్పుడు ఎలక్షన్స్ ముందు మార్కెట్ ఎలా ఉంది ఎలక్షన్స్ తర్వాత మార్కెట్ ఎలా ఉంది చెప్పండి ఎలక్షన్స్ తర్వాత కొంచెం తగినట్టుగా మనం కనబడుతున్నాం మీకు అనిపిస్తుందా సో ఇది ప్రైస్ లో రిఫ్లెక్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది డెఫినెట్ గా మనం అనుకున్న ప్రైస్ గౌరవ పోవచ్చు కానీ కొంచెం ఇప్పుడు భూపత్ గారు నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు అనుకున్న ప్రైస్ కి నేను అనుకున్న లొకేషన్ లో రాలేదు డబ్బులు హోల్డ్ చేసేద్దాం మనీ అది అట్లానే ఉంటుంది ఏమవుతుంది డెఫినెట్ గా ఈ డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఒక 1 month లో క్లారిటీ వచ్చేస్తుంది కదా సింపుల్ అండి ఆంధ్రలో గవర్నమెంట్ చేంజ్ అవ్వలేదు ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది డెసిషన్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు ఇబ్బంది లేదు అక్కడ గవర్నమెంట్ చేంజ్ అయింది డెఫినెట్ గా మార్కెట్ లో మీరు మార్క్ మై వర్డ్స్ 1 year తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం కరెక్షన్ డెఫినెట్ గా హ్యూజ్ కరెక్షన్ నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను హ్యూజ్ ఇన్ ద సెన్స్ నేను ఇందా చెప్పినట్టు ఒక 50% ఆ మెహతాబ్ ఖాన్ కూడా ఏరియాలో 6 crores జరిగింది అవే 3 crores వస్తాయి సో ఇది నా ఉద్దేశం ఒకవేళ గవర్నమెంట్ మారలేదు భూపతి గారు సపోజ్ హ్యాపీగా కొనేసుకోండి 2,000-3,000 కట్టిగా ఇప్పుడు ఎమ్మడబడి కొనొద్దు అనేది నేను చెప్తా అది చూసుకున్న తర్వాత కొందాం అవసరమైతే 1,000 ఎక్కువ పెట్టుకుందాం అప్పుడు ఇబ్బంది లేదు ఇక్కడ ఉన్నది అమరా సైడ్ నుంచి నేను ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఒక సెల్లర్ ఇబ్బంది పడుతున్నాడు డైరెక్ట్ గా మనం ఆయన నంబర్ ఇచ్చేస్తే ఆయన అమ్ముకుంటాడనే ఉద్దేశంతో ఎటువంటి ఆ సర్వీస్ ఛార్జ్ గురించి ఆలోచించకుండా నేను చేయాల్సి వస్తుంది చేస్తున్నా బేసిక్ గా ఒక్కసారి నేను ఇన్వాల్వ్ అయితే ఒక ఫైనాన్షియల్ గా ఇన్వాల్వ్ అయితే భూపతి గారు నా మాట ఇద్దరు వీళ్ళు ఏం ఆలోచన వస్తుందంటే శ్రీనివాస గారి డీల్ అయితే డబ్బులు వస్తాయి కాబట్టి ఇది చెప్తున్నా అనుకుంటా న్యూట్రల్ గా ఉండగలిగితేనే డెఫినెట్ గా అంటే ఇప్పుడు చేయొచ్చు ఈ 1 year కు వేసించి ఒక 8 మనం సంపాదించుకున్నాం కాబట్టి దీన్ని ఏం చేయాలి ఎలా చేయాలి డెఫినెట్ గా నేను ఆలోచన చేస్తాను అంటే కొంచెం ఇప్పుడు నేను ఆలోచించే నా స్వార్థం ఏంటంటే అన్నిటి మీద మనం ఫోకస్ చేయలేము ఓవర్ వెంచర్స్ మీద ఫోకస్ చేసి వీలున్నంత నాకు చేతనైనంత తక్కువ ప్రైస్ ఇచ్చి ఎవరు చేయలేని క్యాపిటల్ సేఫ్టీ ఇవ్వాలనే స్వార్థంతో మనం ముందుకెళ్తాం దాన్ని కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నాం అనుకోవచ్చు మీరు చూద్దాం దీన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలంటే